bird on a tree. I'm just sitting here. I got time. ధ్యానంలో చేస్తున్నప్పుడు మనము ఆత్మలమైపోతాము, విశ్వంలో ఏకమైపోతాము, ఏకత్వంలో మునిగి తేలుతూ ఉంటాము. ఆ ఎనర్జీలో, ఆ ఆనందంలో మనం మునిగి తేలుతూ ఉంటాము. ధ్యానం నుంచి బయటికి రాగానే ఏమైపోతుందండి? ఎక్కడికి పోతుంది ఆ ఏకత్వం? ఎక్కడికి పోతుంది ఆ దైవత్వం? ఎక్కడికి వెళ్ళిపోతుంది ఆ విశ్వం? ధ్యానంలో ఉన్న స్థితిని మనము బయటికి తీసుకురాగలిగితే, అంటే రోజుకి ఒక గంట ధ్యానం చేశామనుకోండి, మిగతా 23 గంటలలో కూడా మనము ధ్యానంలో ఎలాగైతే మనం అనుభవిస్తున్నామో ఆ అనుభవాలు, అదే అనుభవము మనము బయటికి కూడా తీసుకురాగలిగితే మన జీవితం మొత్తం ఆధ్యాత్మికం అయిపోతుంది. ఎక్కడ ప్రాపంచికం లేదు. సో నా లోపల నా బయట వ్యత్యాసం ఎంతుంది, దానిలో సామరస్యం నాలో ఎలా కుదురుతోంది అనేది మనకి మనము ప్రశ్నించుకోవాలి, మనకి మనం చూసుకోవాలి. ఇదే సెల్ఫ్ క్వశ్చనింగ్ అంటే, సెల్ఫ్ చెకింగ్ అంటే, సెల్ఫ్ అబ్జర్వేషన్ అంటే. మనం ఎప్పుడు వేరే వాళ్ళ మీద వేలు చూపిస్తూ ఉంటాము? నేను చెప్పే 21 పాయింట్స్ వాళ్ళలో ఉందా, వీళ్ళలో ఉందా, వాళ్ళలో ఉందా అని వద్దు. నేను ఎక్కడున్నాను, నా స్టేజ్ ఏంటి, ఫస్ట్ మనం చక్కబడదాం, ఇంత గెలిచి రచ్చగలుగుతాము, ఈ ఇంత గెలిచి రచ్చగలుగుతాం. అది 3వ క్వశ్చన్ అండి. అంటే మీరు మీ లోపల ఉన్న ఈ దైవత్వం ఏదైతే ఉందో అది నిజంగా మీరు చూపించగలుగుతున్నారా లేదా, మీ లోపల యాక్చువల్గా ఏముంది. అదన్నమాట. సో అది 3వది. 4వది ఏంటంటే, నేను నా మిస్టేక్స్, నా తప్పిదాలని తక్కువ చేయడంలో సక్సెస్ఫుల్ అవుతున్నానా లేదా. ఐఎమ్ ఐ సక్సీడింగ్ ఇన్ రిడ్యూసింగ్ మై మిస్టేక్స్? అవేంటి అందరు వీడియోలు ఆఫ్ చేసేసారు. ఓ గాడ్, ఓకే మేడం, పర్మిషన్ ఇవ్వలేదు మేడం, వీడియోలు పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళు. వీడియో క్లోజ్ అయిపోయింది మేడం ఆటోమేటిక్లీ. వీడియో కూడా క్లోజ్ అయింది మేడం. వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, హోస్ట్ పర్మిషన్ ఇవ్వాలి. ఓకే ఓకే ఓకే, రైట్, నో ప్రాబ్లం. ఓకే, సో 4వ క్వశ్చన్ ఏంటంటే, నేను నా మిస్టేక్స్ ని తక్కువ చేసుకోవడానికి నేను శ్రమిస్తున్నానా లేదా, సక్సీడ్ అవుతున్నానా లేదా, ఎంతవరకు సక్సీడ్ అవుతున్నాను, నేను ఇంతకుముందు చేసిన తప్పిదాలను రిపీట్ చేస్తున్నానా, తగ్గాయా పెరిగాయా అనేది ఒక్కసారి మనల్ని మనము ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే సేమ్ మిస్టేక్స్ చేస్తే సేమ్ రిజల్ట్స్ వస్తాయి. అదే మిస్టేక్స్ చేస్తూ రిజల్ట్స్ ని వేరేగా ఊహించుకోవడం, దాన్ని ఏమంటారో నాకు తెలియదు. పొద్దునుంచి రాత్రి పడుకునేదాకా ఒకేలాగా చేస్తుంటాము, ఒకేలాగా ఆలోచిస్తుంటాము, ఒకేలాగా అన్ని మాట్లాడుతుంటాము, కానీ మన జీవితం మారిపోవాలి. అలా కుదరదండి. డిఫరెంట్ గా చేస్తే డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి. సో అది మనము చూసుకోవాలి. నేను నా తప్పిదాలని తక్కువ చేసేందుకు ప్రయత్నిస్తున్నానా లేదా. అది 4వది. 5వ ప్రశ్న. 5వ ప్రశ్న ఏంటంటే, నేను వేరే వాళ్ళని నా స్వలాభం కోసం ఉపయోగించుకోవడము ఓవర్కమ్ చేస్తున్నానా లేదా, తగ్గిస్తున్నానా లేదా, లేకపోతే అసలు ఉందా లేదా, అది ఏ లాభం అన్నా కానివ్వండి, ప్రాపంచికమా ఆధ్యాత్మికమా ఇది ఏదన్నా కానివ్వండి, వేరే వాళ్ళని
ఆ స్వలాభం కోసం ఉపయోగించుకోవడం ఓవర్కమ్ చేశానా లేదా హ్యావ్ ఐ ఓవర్కమ్ ద టెండెన్సీ టు యూజ్ పీపుల్ ఫర్ మై ఓన్ అడ్వాంటేజ్ అనేది ఐదవ క్వశ్చన్. సో ఇప్పుడు మనము ఆరవ క్వశ్చన్ కి వెళ్దాం. ఆరవ క్వశ్చన్ కి వెళ్లే ముందర మనం మనకి అసలు ఏ హక్కు లేదు వేరే వాళ్ళని మన కోసం ఉపయోగించేందు. ఎలాగైతే మనకి ఇష్టం లేదో వేరే వాళ్ళు మనల్ని ఉపయోగించుకోవడం ఎలాగైతే మనకి ఇష్టం ఉండదో ఎలాగైతే మనకి ఫీలింగ్స్ వస్తాయో ఎలాగైతే మనకు అనుభూతులు చెందుతాయో అలాగే వేరే వాళ్ళని కూడా మన స్వలాభం కోసం మనం ఉపయోగించకూడదు ఏ తరహాలో కూడా. అది ఏదన్నా కానీ మీరు ఏదన్నా సంజాయిషి ఇచ్చుకోండి దాని గురించి. వేరే వాళ్ళని మన కోసము మనము ఉపయోగించుకోకూడదు. సో అది ఐదవది. అండ్ ఆరవది వచ్చేసరికి నాది నేను ఎదగడానికి కొత్త తరహా స్కిల్స్ కావాలా అంటే నైపుణ్యాలు నాకు కొత్త నైపుణ్యాలు కావాలా లేక ఆలోచనల నుంచి కొత్త స్వేచ్ఛ కావాలా భావనల నుంచి భావోద్వేగాల నుంచి కొత్త స్వేచ్ఛ కావాలా లేకపోతే నాకు ఎలాంటి అలవాట్లు కావాలి నన్ను నేను ఎక్స్పాండ్ చేసుకోవడానికి నన్ను నేను వ్యాప్తి చెందడానికి సో నాకు ఎలాంటి నైపుణ్యాలు కావాలి నాకు ఎలాంటి స్వేచ్ఛ కావాలి ఎలాంటి ఇమోషన్స్ కావాలి ఎలాంటి అలవాట్లు కావాలి నన్ను నేను వ్యాప్తి చెందుకోవడానికి అనేది ఆరవ క్వశ్చన్ మై డియర్ ఫ్రెండ్స్. మనము జనరల్ గా ధ్యానం చేసేది ఎందుకండి? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కారణం వల్ల వస్తారు ధ్యానానికి. కొంతమంది ప్రశాంతత కోరుతూ వస్తారు, కొంతమంది ఆరోగ్యం బాగు కావడానికి వస్తారు, కొంతమంది ఇంకొక దానికి వస్తారు, కొంతమంది ఇంకొక దానికి వస్తారు. కానీ ధ్యానానికి వచ్చాక మనం ఏం చేయాలంటే మన మూడు శరీరాలని మాస్టర్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. పత్రి గారు ఎప్పుడో చెప్పారు, పిఎస్ఎస్ఎం స్థాపించినప్పుడే గోడల మీద రాయించారు పెయింట్ వేసి, ఏంటి అంటే బి ఏ మాస్టర్ అని. సో మనల్ని మనం మాస్టర్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. కంట్రోల్ చేయొద్దు, ట్రైన్ చేయొద్దు, డీల్ చేయొద్దు, కానీ మనము మనల్ని మనము మాస్టర్ చేసుకోవాలి. మన భౌతిక శరీరాన్ని, మన భావోద్వేగ శరీరాన్ని, మన మానసిక శరీరాన్ని, ఈ మూడు శరీరాలని మనం మాస్టర్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. సో అలాగా మనకి కొత్త ఆలోచనలు కావాలి, కొత్త భావాలు కావాలి, కొత్త అలవాట్లు కావాలి, మనల్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవాలంటే తిరుమూర్తుల ప్రసాద్ గారు ప్లీజ్ మిమ్మల్ని మీరు మ్యూట్ చేసుకోగలరా, ప్లీజ్ డిస్టర్బెన్స్ అవుతుంది. ఎంఏ రెడ్డి తిరుమూర్తుల గారు ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, సో అది ఆరవ క్వశ్చన్ అండి. మనం ఎప్పుడు కూడా మన భౌతిక శరీరానికి, భావోద్వేగాల శరీరానికి, మానసిక శరీరానికి మనము బానిసలే ఉంటాం. ఈ మూడు శరీరాలు ఏది చెప్తే అది మనం వింటాము. ఈ మూడు శరీరాలు చెప్పిన మాట ఆత్మ వినాలా, లేకపోతే ఈ మూడు శరీరాలను మాస్టర్ చేసి ఈ మూడు శరీరాలను ఉపయోగించుకుంటూ మనము ఆత్మ వైపు నడవాలా అనేది క్వశ్చన్ అండి.
నెక్స్ట్ ఏడవ క్వశ్చన్ సెవెంత్ పాయింట్ నేను నా అలవాట్ల పైన నెగటివ్ భావోద్వేగాల పైన హానికరమైన వాక్కు మరియు ఆలోచనల పైన మాస్టర్ చేశానా లేదా ఇది కూడా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి మీ అలవాట్లు మిమ్మల్ని నడిపిస్తున్నాయా మీరు మీ అలవాట్లను నడిపిస్తున్నారా అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి అది ఏడవ క్వశ్చన్ అండి సో మీ నెగటివ్ ఎమోషన్స్ మిమ్మల్ని నడిపిస్తున్నాయా మీ హానికరమైన వాక్కు మరియు ఆలోచనలు మిమ్మల్ని నడిపిస్తున్నాయా మీరు దాన్ని మాస్టర్ చేస్తున్నారా లేదా అనేది అనేది ఏడవ క్వశ్చన్ ఇప్పుడు మనము ఎనిమిదవ క్వశ్చన్ కి వద్దాం ఎనిమిదవ ప్రశ్న నన్ను నేను వేరే వాళ్ళ మీద రుద్దడం ఆపేశానా లేదా మీ ఆలోచనలు కావచ్చు మీ అభిప్రాయాలు కావచ్చు మీ నమ్మకాలు కావచ్చు మీ అలవాట్లు కావచ్చు మీది ఏదైనా కావచ్చు మీ సంప్రదాయాలు కావచ్చు మీ మతం కావచ్చు మీ కల్చర్ కావచ్చు ఏదైనా కావచ్చు మనల్ని మనము వేరే వాళ్ళ మీద రుద్దడం మనం ఆపేశామా లేదా Have I learned not to impose my shell on others? నన్ను నేను వేరే వాళ్ళ మీద రుద్దొద్దు సరే మనం ధ్యానం చేస్తున్నాం అందరికీ ధ్యానం నేర్పియాలి పత్రి గారు ఏం చేస్తారండి ఊరూరా వెళ్తారు ధ్యానం చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకో ఊరికి అక్కడ ధ్యానం చెప్పేసి ఇంకో ఊరికి వెళ్ళిపోతుంటారు అంతేగాని ఎవరి మీద రుద్దరు ఆయన అలాగే మనము కూడా ఎవరికైనా ఏదైనా నేర్పించాలి అంటే మీకు తెలిసిన మంచి అందరికీ చెప్పాలంటే చెప్పండి వదిలేసేయండి రుద్దొద్దు రుద్దతే అది అహంకారం అవుతుంది నేను రైట్ నేను చెప్పింది రైట్ కాబట్టి మీరు చెయ్యాలి అనేది అహంకారము ఇక్కడ అందరూ రైటే ప్రాబ్లం ఏంటంటే అందరూ రైటే ఇక్కడ కానీ మన మైండ్లో ఎదుటి వారు రాంగ్గా మనకి కనిపిస్తారు ఎందుకంటే మనలాగా వాళ్ళు ఆలోచించరు మనలాగా వాళ్ళు నమ్మరు మనలాగా అభిప్రాయం వాళ్ళకు ఉండదు కాబట్టి వాళ్ళు రాంగ్గా అనిపిస్తారు మనం ఎవ్వరము రాంగ్ కాదండి ఒక గ్రూప్లో ఉన్నప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు దాంట్లో విభేదాలు వచ్చేసరికి మనకి అహంకారాలు పుట్టుకొచ్చేస్తాయండి ఒక గ్రూప్లో ఉన్నప్పుడు అందరం మనము సహకరించాలి భిన్నత్వంలో ఏకత్వాన్ని మనము సాధించాలి ఎలా అయితే మనము గుడిలో ఎంటర్ అయ్యేటప్పుడు గుడిలోకి ప్రవేశించే ముందర మనం చెప్పులని బయట వదిలేసి వెళ్తామో అలాగే మన అహంకారాలని మన అభిప్రాయాలని మన జెలసీ మన ఈర్ష్యలని మన అన్ని దురాశలని దుర్బుద్ధులని అన్ని మనము చెత్తంతా బయట వదిలేసి ఆ గ్రూప్లోకి ఎంటర్ కావాలి అలా ఉన్న గ్రూప్ చాలా దివ్యంగా ఉంటుంది మన గ్రూప్ అంత దివ్యంగా ఉందా లేదా అనేది మీకు మీరు ప్రశ్నించుకోవాలి అందరూ చెప్పులు వేసుకొచ్చారనుకోండి ఇంకా గ్రూప్ ఎలా ఉంటుందో మనం ఆలోచించుకోవాలి అందరు చెత్త వేసుకుని వచ్చారు ఎంత భేషుగ్గా ఉంటుందో ఆ గ్రూప్ మన సొంత పర్సనల్ ఎజెండాలని పర్సనల్ ఒపీనియన్స్ ని పర్సనల్ ఏదైనా కానీ చెప్పులు బయట వదిలేసి ఇంటికి వచ్చినట్టు గ్రూప్లోకి ఎంటర్ కావాలి అప్పుడే మన గ్రూప్ చైతన్యం అనేది పెరుగుతుంది లేకపోతే క్షీణించిపోతుంది ఇది వాస్తవం ఇది సత్యం నేను బ్లాక్ అండ్ వైటే చెప్తాను గ్రే ఏరియా చెప్పను నేను ఉంటే ఇటు ఉండండి లేకపోతే అటు ఉండండి అంతే మీరు ఇదో అదో మీరే తెలుసుకోవాలి సో ఎనిమిదవ క్వశ్చన్ ఏంటంటే నన్ను నేను వేరే వాళ్ళ మీద రుద్దొద్దు
అనేది 8వ క్వశ్చన్. కాబట్టి మీరు రుద్దడం ఆపేశారా లేదా అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. 9వ క్వశ్చన్ అండి, నేను నిజంగా నా జీవితంలో నిజమైన అర్థాన్ని ఆ లోతు వైపు నేను చూసి అర్థం చేసుకోగలుగుతున్నానా లేదా, నేను ఉన్నాను, నేను ఇక్కడ జీవిస్తున్నాను, ఆ జీవించడంలో ఆ లైఫ్ లో లోతైన మీనింగ్ నేను తెలుసుకోగలుగుతున్నానా లేదా, చూడగలుగుతున్నానా లేదా. అది 9వ క్వశ్చన్ అండి. లేకపోతే పై పైనే జీవిస్తున్నానా, పై పైనే జీవిస్తున్నానా, పై పైనే మాట్లాడుతున్నానా, పై పైనే ఎదుగుతున్నానా, అన్ని పై పైనే చేస్తున్నానా, లేకపోతే లోపల లోతులోకి నేను దిగుతున్నానా లేదా, మన జీవితం యొక్క అర్థం మనం తెలుసుకుంటున్నామా లేదా అనేది 9వ క్వశ్చన్. 10వ క్వశ్చన్ కి వద్దాం. నేను నిజంగా నా ఆత్మ యొక్క భవిష్యత్తు గురించి నేను ఇంట్రెస్టెడ్ గా ఉన్నానా లేదా, నా నిజమైన నేను గురించి నేను ఇంట్రెస్ట్ చూపిస్తున్నానా లేదా అనేది 10వ క్వశ్చన్. నిజంగా నా సోల్ యొక్క నా ఆత్మ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నానా లేదా, నిజంగా 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 నిజంగా. ఒకవేళ మనం నిజంగా మనము మన ఆత్మ యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించేటట్టయితే మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము అనేది క్వశ్చన్. మనం ఎప్పుడు కూడా మన భౌతిక జీవితంలో ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తుంటాం, జాబ్ గురించి ప్లానింగ్ చేస్తుంటాం, చదువులు ఏం చదవాలా, ఎక్కడ చదవాలా, ఏం సాధించాలనేది దాని గురించి ప్లానింగ్ చేస్తూ ఉంటాం. అలాగే మన ఆత్మ గురించి కూడా ప్లానింగ్ చెయ్యాలి మై డియర్ ఫ్రెండ్స్. మన భౌతిక శరీరానికే ఇంత ఇంత ఆలోచిస్తుంటామే ఈ అశాశ్వతమైన శరీరం కోసం, శాశ్వతమైన ఆత్మ కోసం ఇంకెంత ప్లానింగ్ చెయ్యాలి? చెయ్యాలా వద్దా మీ ఇష్టం. సో మీరు మీ నిజమైన మీరు ఎవరో సాధించడానికి మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? మనందరం ఉల్లిపాయ లాంటి వాళ్ళమండి. ఒక్కొక్క పొర ఒక్కొక్క పొర ఒక్కొక్క పొర తీస్తూ 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 మనం ఏదైతే కాదో మన మధ్య అన్ని తీసేస్తూ ఆ లోపల ఉన్న చిన్నది ఉంది చూడండి, అది మనం. సో ఈ పొరలనే తీసేందుకు మనం ఏం చేస్తున్నాము? మీరు కానిది మీరు ఎలా మిమ్మల్ని మీరు విప్పేసుకుంటున్నారు అనేది క్వశ్చన్. అది 10వ క్వశ్చన్ అండి. 11వ క్వశ్చన్ ఏంటంటే, నాలో ఉదారత్వం పెరుగుతోందా లేదా, నేను ఉదారంగా ఉండగలుగుతున్నానా లేదా, నాలో ఇచ్చే గుణం ఉందా లేదా, పెరుగుతోందా లేదా అనేది 11వ క్వశ్చన్ అండి. మనందరం అన్ని పేరబెట్టుకోవడంలో పిహెచ్డీలను చేశాం. మన ఇళ్లలో చూడండి ఎన్నో సామాన్లు మనం ఇంట్లో పేరబెట్టుకుంటూ ఉంటామప్ప. ఇప్పుడు అవసరం వస్తుంది, అప్పుడు అవసరం వస్తుంది, ఇది అది ఏదో ఒక కారణం పెట్టి మనం అన్ని పేరబెట్టుకుంటూ ఉంటాం. ఇంట్లో ఇల్లు చూస్తే పెద్ద గోడౌన్ లాగా ఉంటుంది. ఈ విషయంలో నేను మీ అందరికీ ఒక ఛాలెంజ్ ఇస్తున్నానండి. మీ ఇంట్లో మీ అటకలలో ఏమేమి సామాన్లు ఉన్నాయండి? వజ్రాలు వైఢూర్యాలు ఉన్నాయా, ఏమైనా ఖజానాలు ఉన్నాయా, ఏమున్నాయి మీ అటకలలో?
మీ ఇంట్లో ఉన్న అటకలలో సామాన్లు గాని వాడని సామాన్లు గాని పనికిరాని సామాన్లు గాని మీరు వేరే వాళ్ళకి దానం చేసేయండి. అది మీ ఉదారత్వానికి నిదర్శనం అవుతుంది. అప్పుడు మీరు నిజంగా ఉదారత్వం ఉన్న వాళ్ళు, లేకపోతే లేదు. అన్ని పేర పెట్టుకుంటున్నాం. మన అందరం ఆధ్యాత్మిక శాస్త్రం చదువుతున్న వాళ్ళము, ధ్యానం చేస్తున్న వాళ్ళము, మనకి తెలుసు మనం ఇవన్నీ పైకి తీసుకెళ్ళమని. కానీ మనం ఎందుకు పేరు పెట్టుకుంటున్నాం అన్ని సామాన్లు? అంటే మనకి తెలుసా లేదా తెలియదా? సో మన ఇంట్లో ఉన్న, మీ ఇంట్లో ఉన్న సామాన్లన్నీ తీసి ఎవరికైనా దానం చేసేయండి. మీరు వాడని గిన్నెలు, బట్టలు, పుస్తకాలు, లేకపోతే సామాన్లు, ఫర్నిచరు, ఏదైనా కానీ మీ ఇంట్లో పనికిరానివి, వాడనివి ఇచ్చేసేయండి, దానం చేసేయండి. ఇలా చేసినందువల్ల మూడు లాభాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే మీ మైండ్ చాలా ఫ్రీగా అయిపోతుంది, చాలా ఫ్రీగా అయిపోతుంది. మీకు మీరే గమనించుకోండి ఈ ఎక్సర్సైజ్, ఈ ఛాలెంజ్ తీసుకున్న తర్వాత. రెండోది మీ అటాచ్మెంట్స్, అంటే వస్తువులపై మీ పట్ల మీ బంధాలు ఉన్నాయే, అవి మీరు తెగతెంప చేసేసుకోగలరు. మనకి వస్తువులపైనే బంధాలని మనం తెగతెంపు చేసుకోలేకపోతే మనుషుల గురించి మర్చిపోండి, ఫ్యామిలీ గురించి మర్చిపోండి, ఈ భూమి గురించి మర్చిపోండి. మీరు వస్తువులతోటి మనము భావోద్వేగాల బంధము మనము తెంచుకోలేకపోతే నెక్స్ట్ స్టెప్ మనం వెయ్యలేము. సో ఫస్ట్ది ఏంటంటే మీ మైండ్ ఫ్రీ అయిపోతుంది. రెండోది మీ భావోద్వేగాల బంధం అనేది తెగుతుంది వస్తువుల నుంచి. మూడోది ఏంటంటే మీ ఉదార స్వభావం మీకు మీరే తెలుసుకుంటారు. ఓహో, నాలో ఉదార స్వభావం ఉంది అని. ఉందా లేదా మీకే మీరు తెలుసుకోవాలి. ఈ ఛాలెంజ్ నేను మీ అందరికి ఇస్తున్నాను, ఎస్పెషల్లీ లేడీస్. లేడీస్ అందరికి పోగు పెట్టడం చాలా ఇష్టం. సో అది 11వది. నేను నిజంగా, నాకు నిజంగా ఉదార స్వభావం ఉందా లేదా అన్నది 11వ క్వశ్చన్. 12వ క్వశ్చన్కి వద్దాం. 12వ క్వశ్చన్ ఏంటంటే, నిజంగా నాకు ఏవైనా అనుభవాలు ఉన్నాయా? నేను శరీరం కాదు, నేను ఈ శరీరం కాదు అని నాకు ఏదైనా అనుభవాలు ఉన్నాయా లేదా? మరి ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఒకవేళ లేకపోతే ప్రాబ్లం లేదు. నేను ఈ శరీరం కాదు అని మీకు ఏదైనా అనుభూతి చెందుంటే, ఆ అనుభూతి వల్ల మీరు ఏం నేర్చుకున్నారు, మీరు ఏం చేస్తున్నారు మరి మీ జీవితంలో అనేది 12వ క్వశ్చన్ అండి. So, do I have any experiences that I am not the body? Adi English. So, next manamo 13va question ki vaddam. 13va question entante, naaku nijanga telusa ee janma lo ee janma eppudaithe antanku vastundo అదే నా జీవితానికి అంతమని నాకు తెలిసిందా లేదా? అంతం కాదని, ఇంకా చాలా జీవితాలు ఉన్నాయని మనకు నాకు తెలిసిందా లేదా? ఈ జన్మలో నేను చనిపోయిన తర్వాత ఇంకా అంతా అయిపోయింది అన్న భావనలో ఉన్నామా? లేదు, ఇంకా చాలా 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 ఉంది అన్న భావనలో ఉన్నామా లేదా, తెలుసుకున్నామా లేదా అనేది 13వ క్వశ్చన్ అండి. మనందరము ధ్యానం చేస్తున్నాము, మోక్షం పొందాలనుకుంటున్నాము, నిర్వాణం పొందాలనుకుంటున్నాము. కానీ షార్ట్ కట్ లేవండి, బైపాస్ రోడ్ లేవు. అన్ని దాటుకుంటూ వెళ్ళాలి, తప్పదు. అన్ని దాటుకుంటూ వెళ్ళాలి, మీ భౌతిక శరీరాన్ని, మీ భావోద్వేగాల శరీరాన్ని, మీ మానసిక శరీరాన్ని, మీ హృదయాన్ని, మీ కర్మని, అన్నిటిని దాటుకుంటూ వెళ్లాల్సిందే, తప్పదు.
బైపాస్ రోడ్లు లేవు, షార్ట్ కట్లు లేవు. మనం ఏం ఆలోచిస్తున్నామో మనకి తెలీదు, మనం ఏం మాట్లాడుతున్నామో మనకి తెలీదు, మన భావనలు ఎలా ఉన్నాయో తెలీదు. ఆత్మ దాకా వెళ్ళిపోతున్నాం మనం. ఏది కూడా అర్జెంట్ లేదండి, కానీ పోస్ట్ పోన్ చేయకండి, వాయిదా వేయకండి. ఏది అర్జెంట్ లేదు, వాయిదా వేయడం మానేయండి. మన ఎదుగుదలని వాయిదా వేయడం మానేయండి అంటున్నాను నేను. వాయిదా వేయొద్దు, అర్జెన్సీ ఏం లేదు. సో ఈ జన్మ అంతమైనప్పుడు నా జీవితం అంతం కాదు అనేది మనం తెలుసుకున్నామా లేదా అనేది 13వ క్వశ్చన్. 14వ క్వశ్చన్ కి వద్దాం. నాకు నిజంగా పైన మహత్తరమైన లోకాలు ఉన్నాయి అని నిజమైన ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, గట్టి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనేది మనకి మనం ప్రశ్నించుకోవాలి. పైన నిజంగా మహత్తరమైన లోకాలు, ఉత్తమ లోకాలు, హయ్యర్ వరల్డ్స్ ఉన్నాయా లేదా అనే ఇన్ఫర్మేషన్, గట్టి ఇన్ఫర్మేషన్, అనుభూతి చెందిన ఇన్ఫర్మేషన్ ఉందా లేదా. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి మాట్లాడుతున్నానా లేదా అనే దానికి మీకు నేను కనిపిస్తున్నాను, మీకు నా వాయిస్ వినిపిస్తోంది, అలాగే మీకు తెలుస్తోందా లేదా పైన ఉన్నాయా లేదా అని. తెలిసిందా లేకపోతే వాళ్ళు వీళ్ళు చెప్పింది వింటున్నారా? మీకు మీరు అనుభూతి చెందాలి, మీకు మీరు తెలుసుకోవాలి. పక్కన వాడు ఎగ్జామ్ రాస్తే మీరు ఎట్లా పాస్ అవుతారండి? మీరు పాస్ కావాలా? మీరు ఎగ్జామ్ రాయాలా? మీరు పాస్ కావాలా? ఎవరికి వారే యమునా తీరు. సో అది 14వ క్వశ్చన్. 15వ క్వశ్చన్ ఏంటంటే, నిజంగా 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 నేను తెలుసుకున్నానా? ఏం తెలుసుకున్నాను? నా జీవితం ఎలా అయితే ఉండిందో, ఎలా అయితే ఉంటుందో, ఇదంతా నా సృష్టే అని మనం తెలుసుకుంటున్నామా లేదా? నేను చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇదంతా నా సృష్టే అని నేను నిజంగా 100% నమ్ముతున్నానా లేదా? 100% 20% నమ్ముతున్నా, 30% నమ్ముతున్నా కాదు. నమ్మితే 100% నమ్మండి, లేకపోతే 0% ఉండండి, రెండిట్లో ఏదో ఒకటి ఉండండి. నేను నమ్ముతాను కానీ అని వస్తుంది. ఇదంతా నాకే ఎందుకు జరిగింది, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వచ్చాయి, నాకే ఎందుకు ఇన్ని దుఃఖాలు వచ్చాయి, తెలీదా మనకి? ఇదంతా మన సృష్టి అని తెలియదా మనకి? మనం ఏదైతే వేరే వాళ్ళకి రుచి చూపిస్తామో అదే మనకి రుచి చూపించబడుతుంది. మనం ఏదైతే వేరే వాళ్ళకి రుచి చూపిస్తామో అదే మనకి రుచి చూపించబడుతుంది. మనం ఏదైతే వేరే వాళ్ళకి రుచి చూపిస్తామో అదే మనకి రుచి చూపించబడుతుంది. ఫుల్ స్టాప్. నేనేం పాపం చేశాను దేవుడా, నన్ను కాపాడు, సకర్మలు చెయ్యండి. ఎవరు ఎవరిని కాపాడరు, మిమ్మల్ని మీ కర్మనే మిమ్మల్ని కాపాడాలి, మీకు మీరే. ఏమంటారు, మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. కాబట్టి మన జీవితంలో మనల్ని బాధ పెట్టిన వాళ్ళు చాలా ఉంటారు, మనల్ని కష్టపెట్టిన వాళ్ళు చాలా ఉంటారు, మనల్ని దుఃఖ పెట్టిన వాళ్ళు చాలా ఉంటారు. ఎందుకలా జరిగింది, నాకే ఎందుకలా జరిగింది? ఎందుకంటే మనము వేరే వాళ్ళకి ఆ రుచి చూపించాం కాబట్టి మనకి అలా రుచి చూపించబడింది. ఈ మనిషి కాకపోతే ఇంకో మనిషి, ఈ మనిషి కాకపోతే ఇంకో మనిషి, ఈ మనిషి కాకపోతే ఇంకో మనిషి, ఏదో ఒక మనిషి ద్వారా మనకి అది రుచి చూపించబడుతుంది. కానీ మనం ఏం చేస్తామంటే, ఎవరైతే మనకి రుచి చూపించారో వాళ్ళ పట్ల మనం ద్వేషపూరితంగా మనం వ్యవహరిస్తాము,
వాళ్ళని ద్వేషిస్తూ ఉంటాము, వాళ్ళపైన పగలు ప్రతీకారాలు తీర్చుకోవడానికి మనం చూస్తూ ఉంటాము. కానీ ఇదంతా మన సృష్టి అని మనం ఎప్పుడు తెలుసుకుంటాము? నిజంగా 100% నిజంగా మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే, నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను, నిజంగా మీరు కర్మ సిద్ధాంతాన్ని నమ్మితే ఎవరిని ద్వేషించరు, అందరినీ క్షమించేస్తారు, కంప్లైంట్స్ ఉండవు, ఎవరిని దూషించరు. అంతే సింపుల్. ఇవన్నీ చేస్తున్నారంటే కర్మ సిద్ధాంతం నన్ను నమ్మనట్టు. కర్మ సిద్ధాంతం నమ్మితే ఇవన్నీ ఉండవు. సింపుల్ అండి. 16వ క్వశ్చన్ కి వద్దాం. నేను నా ఆధ్యాత్మిక చదువుని, ఆధ్యాత్మిక శిక్షణ అనేది ప్లాన్ చేసుకుంటున్నానా లేదా? ఇప్పుడు మీరు డిగ్రీ చదవాలనుకుంటున్నారు, కొన్ని టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదా, ఫస్ట్ ఇయర్లో ఈ కరికులము, సెకండ్ ఇయర్లో ఈ కరికులము, థర్డ్ ఇయర్లో ఈ కరికులం ఉంటుంది. మనము మన శిక్షణ అనేది మనం ప్లాన్ చేసుకుంటున్నామా లేదా? ఓహో దీని తర్వాత నేను దీని గురించి నేర్చుకోవాలా, దీని తర్వాత దీని గురించి నేర్చుకోవాలా అని ప్లానింగ్ చేసుకుంటున్నారా లేదా? ఎలాంటి శిక్షణ మనం పొందుతున్నాము? ఆహా నాకు తెలిసిందే గ్రేట్, నేను ఇంతే నేర్చుకుంటా, నేను ఎవరిని వినా, నా జ్ఞానమే అందరు వినాలి, నేను ఎవరిది నుంచి నేర్చుకోను అన్న భావనలో ఉన్నారా మీరు? నాకు తెలిసిందే కరెక్ట్ అంతే, వేరే కోణంలో నేను చూడాలనుకోవట్లేదు. సో మనం ఎంత నేర్చుకుంటే మన కోణాలు అంత పెరుగుతాయి, భూమిని పూర్తిగా చూడగలము మనము. భూమి ఒకవైపు నుంచి చూస్తే భారతదేశం కనిపిస్తుంది, ఇంకో వైపు చూస్తుంటే అమెరికా కనిపిస్తుంది, ఇంకో వైపు చూస్తే జపాన్ కనిపిస్తుంది. ఎప్పుడైతే మనము భూగోళాన్ని మొత్తం అన్ని దిశల్లో చూస్తామో అప్పుడు మనకి భూగోళం అర్థమవుతుంది కరెక్ట్గా. అలాగే మనం అన్ని కోణాలలో ఆలోచించగలగాలి, మన మైండ్ని ఓపెన్ చేసుకోగలగాలి. సో దాని తరహాగా మనము మన చదువుని, మన శిక్షణని ప్లాన్ చేసుకుంటున్నామా లేదా? అది 16వ క్వశ్చన్ అండి. పదిహేడవ క్వశ్చన్ కి వద్దాం. నేను నా ధ్యానాన్ని ప్లాన్ చేసుకుంటున్నానా లేదా? ప్రతిరోజు ఇంత చెయ్యాలి, ఇంత సిన్సియర్ గా చెయ్యాలి, ఇంతసేపు టైం కేటాయించాలి. మెడిటేషన్ కి కూడా ప్లానింగ్ ఉండాలి, ప్లాన్డ్ కోర్స్ ఉండాలి. దానికి మనకి ఉందా లేదా, ప్లాన్డ్ కోర్స్ ఉందా లేదా అనేది 17వ క్వశ్చన్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి 18వ క్వశ్చన్. ఇప్పుడు మన భౌతిక శరీరానికి మనము పోషకాహారాన్ని ఇస్తాం, స్వచ్ఛమైన నీరునిస్తాం, మంచి గాలినిస్తాం. ఎందుకు? ఆరోగ్యంగా ఉండాలని, అవునా కదా? కుళ్ళు పైన అన్నం తింటామా, మాడిపోయిన అన్నం తింటామా? తినాము, ఎందుకంటే మన కడుపు పాడైతుంది కాబట్టి, మన ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి మనం ఏదంటే అది ఫుడ్ మనం తినము. మన శరీరానికి కావాల్సిన పౌష్టిక ఆహారము మనం ఇస్తూ ఉంటాము. సో ఇప్పుడు 18వ క్వశ్చన్ ఏంటంటే, మీ ఆత్మకి మీరు ఎలాంటి పోషకాహారాన్ని ఇస్తున్నారు? మీ ఆత్మకి మీరు ఎలాంటి పోషకాహారాన్ని ఇస్తున్నారు, ఇస్తున్నారా లేదా? పత్రికారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, హృదయమే ఆత్మ, ఆత్మే హృదయము అని. సో మీరు మీ హృదయంలో, మీ హృదయం అనే తోటలో ఎలాంటి విత్తనాలు వేస్తున్నారు, ఎలాంటి పౌష్టికాహారాన్ని ఇస్తున్నారు ఆ విత్తనాలకి? మీరు మీ ఆత్మకి ఎలాంటి పౌష్టికాహారం ఇస్తున్నారు, ఎలాగా మీరు దాన్ని చూసుకుంటున్నారు మీ ఆత్మని, దానికోసం మీరు ప్లాన్ చేసుకున్నారా లేదా అనేది 18వ క్వశ్చన్ అండి.
ఇంకా మూడే మూడు క్వశ్చన్స్ ఉన్నాయండి. ఓకే, సో 19వ క్వశ్చన్ ఏంటి అంటే, మీకు నిజంగా హాని చెయ్యని తనం గురించి వచ్చిన ఆ విలువ మీకు తెలిసిందా లేదా? హాని చేయకుండా ఉండడం ఉద్దేశంగా, ఉద్దేశాల పరంగా, ఆలోచనల పరంగా, మాట పరంగా, భావనల పరంగా, చేతల పరంగా వేరే వాళ్ళని హాని చేయకూడదు అనే యొక్క సూత్రం యొక్క విలువ మీకు తెలిసిందా లేదా? మనం బయట అందరిని తిట్టుకోకపోవచ్చు, కానీ లోపల తిట్టుకుంటూ ఉంటాం కదా, అది హింసనా అహింసనా మీరే తెలుసుకోవాలి. సో అన్ని అన్ని లెవెల్స్లలో మనము అహింస అహింసతో ఉన్నామా హింసతో ఉన్నామా మీకు మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే అన్ని కర్మనే, ఉద్దేశాలు, ఆలోచనలు, భావనలు, మాటలు, చేతులు ఇవన్నీ కర్మనే. కాబట్టి మనము వేరే వాళ్ళకి హాని చేసే ఉద్దేశాలు, ఆలోచనలు, భావనలు, మాటలు, చేతులు చేస్తున్నామా లేదా? హాని చెయ్యని తనము ఆ సూత్రం యొక్క విలువ మనం తెలుసుకుంటున్నామా లేదా అనేది 19వ క్వశ్చన్ అండి. ఓకే, అండ్ 20వ క్వశ్చన్ కి వస్తే, నాలో కృతజ్ఞత భావం ఉందా లేదా? జీవితం నాకు ఏదైతే ఇస్తోందో దాని పట్ల, ఏదిచ్చినా కానీ దాని పట్ల నాకు కృతజ్ఞత భావం అనేది ఉందా లేదా, కలుగుతోందా లేదా అనేది మనకి మనం తెలుసుకోవాలి. మీ జీవితంలో కంప్లైంట్స్, దూషణలు ఉన్నాయి అంటే మీలో కృతజ్ఞత లేనట్టే. మీలో నిజంగా కృతజ్ఞత ఉంటే ఈ రెండు ఉండవు, రెండు ఒకే చోట ఉండవు. ఇదుందా ఇదుందా మీకు మీరే తెలుసుకోవాలి. సో కృతజ్ఞత భావాన్ని మనం పెంచుకుంటూ ఉండాలి. నా ప్లేటులో ఫుడ్ ఉంది, థ్యాంక్ యూ. నా తలదాచుకోవడానికి ఒక ఇల్లు ఉంది, థ్యాంక్ యూ. నన్ను ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉన్నారు, థ్యాంక్ యూ. నా జేబులో కొద్ది గొప్ప పైసలు ఉన్నాయి, థ్యాంక్ యూ. నేను సంపాదించడానికి ఏదో ఒక జాబ్ చిన్న బిజినెస్ ఏదో ఉంది, థ్యాంక్ యూ. నా మనసుని పంచుకోవడానికి కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, థ్యాంక్ యూ. నాకు హెల్ప్ చేసిన వాళ్ళు వాళ్ళ తరఫున నాకు థ్యాంక్ యూ చెప్పాలని ఉంది. నన్ను ఎవరైతే దుఃఖ పెట్టారో, బాధ పెట్టారో, కీడు చేశారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను స్ట్రాంగ్ అయ్యే వాడిని లేకపోతే అయ్యేదాన్ని కాదేమో. అన్నిటి పట్ల, జీవితం ఏదైతే నీకు ప్రసాదించిందో ప్రతి దాని పట్ల మనకి కృతజ్ఞత ఉందా లేదా అనేది 20 క్వశ్చన్ మిమ్మల్ని మీరు అడగాల్సింది. సో మనం ఇంకా లాస్ట్ క్వశ్చన్ కి వద్దాం. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, నిజంగా నేను నా భావనలని, నా మైండ్ని అంటే నా మనసుని, నా భావోద్వేగాలని, నా చేతలని గమనిస్తున్నానా లేదా? నా ఆలోచనలు, నా భావనలు, నా వాక్కు, నా చేతలు ఈ నాలుగుని నేను నిజంగా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తున్నానా లేదా, గమనిస్తున్నానా లేదా, గమనించడం నేర్చుకున్నానా లేదా అనేది లాస్ట్ క్వశ్చన్ అండి, 21వ క్వశ్చన్. మన ఉద్దేశాలు ఏంటి, మన జీవితాన్ని ఏం నడిపిస్తోంది? ఈ డ్రైవర్స్ సీట్ లో కార్ డ్రైవ్ చేస్తారు కదండి, వెనకాల ప్యాసింజర్స్ ఉంటారు. సో ఈ కార్ డ్రైవ్ చేసేది ఒక డ్రైవర్ ఉంటాడు. మీ జీవితాన్ని ఏం నడిపిస్తోంది? మీ మూఢనమ్మకాలు నడిపిస్తున్నాయా? మీ గతం మిమ్మల్ని నడిపిస్తోందా? మీ భవిష్యత్తు మిమ్మల్ని నడిపిస్తున్నాయా? మీ చుట్టాలు మిమ్మల్ని నడిపిస్తున్నారా? ఈ సమాజం మిమ్మల్ని నడిపిస్తోందా? సినిమాలు నడిపిస్తున్నాయా? పక్కింటి వాళ్ళు నడిపిస్తున్నారా? మిమ్మల్ని ఏది నడిపిస్తోంది?
మీ ఉద్దేశాలకి ఎవరు డ్రైవరు? మీ ఆలోచనలకి ఎవరు డ్రైవరు? మీ భావనలకు ఎవరు డ్రైవరు? మీ వాక్కుకి ఎవరు డ్రైవరు? మీ చేతలకు ఎవరు డ్రైవరు? మిమ్మల్ని ఏం నడిపిస్తోంది? అది మనకి మనం తెలుసుకోవాలి, మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సో ఇవి అండి 21 క్వశ్చన్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నది. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మనం ఆన్సర్ మనకి మనం తెచ్చుకోగలిగితే మనం చాలా 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 ఎదగచ్చండి. పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. నాకు నేను ప్రశ్నించుకునే, నేను ప్రతిరోజు ఒక్కొక్క క్వశ్చన్ నన్ను నేను అడిగి నన్ను నాకు నేను సమాధానం ఇచ్చుకుంటూ ఉంటాను. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీ దగ్గర సమాధానం ఉన్నాయా లేదా అనేది మీకు మీరు చెక్ చేసుకోవాలి. సో ఇది 21 క్వశ్చన్స్ అంటే మీ అందరికీ చాలా దోహదపడుతుంది, చాలా హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం స్వాగ్ గురించి మాట్లాడుకుందాము. నేను స్వాగ్ ప్రాజెక్ట్ నవంబర్ 2020లో నేను స్టార్ట్ చేశాను. ఇది స్వాగ్ అంటే SWAGG అండి, సేవ్ వాటర్ అండ్ గో గ్రీన్. ఓకే, సో ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు మూడే మూడు ఉన్నాయండి. దీనికి సబ్ పార్ట్స్ వేరే కూడా ఉన్నాయి. ఫస్ట్ది ఏంటంటే మనము నీటిని వృధా చేయరాదు, నీటిని మనము సేవ్ చేసుకోవాలి. పళ్ళు తోమేటప్పుడు కానీ, మొహం కడుక్కునేటప్పుడు కానీ, గిన్నెలు కడిగేటప్పుడు, బట్టలు ఉతికేటప్పుడు, ఏదైనా కానివ్వండి, నీటిని వృధా చేయరాదు. చాలామంది మనం వాటర్ ప్యూరిఫైయర్స్ వాడుతూ ఉంటాము, అది 1 లీటర్ మంచి నీళ్ళు ఇస్తే 4 లీటర్లు వేస్ట్ చేస్తుంది. అవసరమా మనకి? అది వాడడం మానేయండి వీలైతే. ఓకే, నెక్స్ట్ మీ ఇంట్లో ఏదన్నా లీకేజెస్ ఉన్నా, ఏదన్నా ట్యాప్ లీక్ అవుతున్నా, ఏదన్నా పైప్ ఏదన్నా నుంచి ఏదన్నా నీళ్లు లీక్ అవుతున్నా కానీ దాన్ని వెంటనే మీరు రిపేర్ చేసేయండి, రిపేర్ చేయించేసేయండి. నీళ్ళు ఎక్కడ వృధా చేయరాదు. రెండవ అంశం ఏంటంటే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అండి. అంటే వ్యవసాయము, పళ్ళు, కూరగాయలు ఇవి మాత్రమే మనం సేవించేలాగా మనము మనల్ని మనం తయారు చేసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, మనము జంతువుల నుంచి 5 రకాల సోకాల్డ్ ఆహారం తీసుకుంటాం. 5 రకాల ఆహారాలు యానిమల్స్ నుంచి, అంటే జంతువుల నుంచి. అవేవి అంటే మాంసము, గుడ్లు, చేపలు, పాలు, తేనె. ఈ 5 కోసము మనుషులు జంతువుల మీద ఆధారపడుతూ ఉంటారు, వాటిని బానిసలుగా తయారు చేస్తూ ఉంటారు, వాటిని యంత్రాలుగా తయారు చేస్తూ ఉంటారు, వాటికి జీవం లేని, భావాలు లేని, ఫీలింగ్స్ లేని యంత్రాలుగా మనము దాన్ని మారుస్తూ ఉంటాము. ఈ 5 మనము జంతువుల నుంచి తీసుకుంటాము కాబట్టి జంతువుల నుంచి ఏది తీసుకోకుండా కేవలం వ్యవసాయము, పళ్ళు, కూరగాయలు వీటి మీదే మనము నాచురల్ ఫుడ్స్ మీద మనము బతకగలిగితే చాలా బాగుంటుందండి. మూడవ అంశం వచ్చేసరికి ప్లాంట్ ట్రీస్. మీకు ఎక్కడ వీలైతే అక్కడ మనము మొక్కలు నాటుదాము. ప్రస్తుతము కరోనాలు, లాక్డౌన్లు ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఇళ్లలోనే మనము కొన్ని మొక్కలు నాటుకుందాము, ఆక్సిజన్ పెంచుకుందాము ఇళ్లలో, ఆక్సిజన్ ఇంటిని ప్యూరిఫై చేసుకుందాము. మీరు యూట్యూబ్కి వెళ్తే మీకు తెలుస్తుంది ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ ప్లాంట్స్ అని, ఆక్సిజన్ ప్రొడ్యూసింగ్ ఇండోర్ ప్లాంట్స్ అని చాలా ఉన్నాయి. ఆలోవేరా, స్నేక్ ప్లాంట్, అరేకా ప్లామ్ ప్లాంట్, ఇవన్నీ చాలా రకాలుగా ప్లాంట్స్ ఉన్నాయి. ఏవైతే ఇంట్లో ఉన్న గాలిని, కలుషితమైన గాలిని ప్యూరిఫై చేస్తుందో, స్వచ్ఛం చేస్తుందో. సో ఈ కరోనా ఇదంతా అయిపోయిన తర్వాత మనము వనాలలోకి వెళ్ళాలి. వనాలలోకి వెళ్ళి మనము ఆ వనాలలో కట్ చేసిన చెట్లన్నీ, చెట్ల చోట మనం మళ్ళీ చెట్లను వేయాలి, సీడ్ బాల్స్ వేసి మనం వనాలని సృష్టి చేయాలి. మనకి మనం ఇల్లు కట్టుకున్నామండి, మనకి మనం హాయిగా ఉన్నాం ఇల్లు కట్టుకుని. అది అదే ఇంట్లోనో సొంత ఇంట్లోనో తర్వాత మాట్లాడు.
మనం జంతువులకి పక్షులకి ఇళ్ళని కట్టించాలి. అలా కట్టించడానికి మనందరం కలిసి బయలుదేరగాము ఒక ఆర్మీ లాగా అనేది నా రిక్వెస్ట్. ఇలాగే గోగ్రీన్ దిశగా మనం వెళ్ళాలంటే ప్లాస్టిక్ ని వాడడం తక్కువ చేసేద్దాం, జీరో చేసేద్దాం. వీలైతే చెత్త వేసేటప్పుడు తడి చెత్త వేరే పొడి చెత్త వేరే అన్నట్టు విడివిడిగా మనం చేసి విద్దాము. అన్ని కలిపేసి కాదు, తడి చెత్త వేరే పొడి చెత్త వేరే. సో ఇలాగా మెల్లిమెల్లిగా మనకి మనము ఈ గాలిని కలుషితం చేయకుండా, ఈ ఎన్వైరన్మెంట్ ని మనము కలుషితం చేయకుండా ఉండగలిగితే చాలా బాగుంటుంది. మన ఆహారంలో కానీ, మన వేషధారణలో కానీ, ఈ యాక్సెసరీస్ ఫ్యాషన్ గురించి దేనికి కానీ మనము ఏ జంతువుని కూడా హాని చేయకూర్చకూడదు. సిల్క్ శారీస్, ఒక్కొక్క సిల్క్ శారీస్ కి 40,000 సిల్క్ వామ్స్ బాయిలింగ్ వాటర్ లో వాటిని చంపేస్తారు. సిల్క్ శారీస్ వేసుకుని మనం చాలా అందంగా కనిపిస్తాం అని అనుకుంటాం, కానీ నిజమైన అందం ఉందా లేదా అక్కడ మీరు మీకు మీరు ప్రశ్నించుకోవాలి. లెదర్, సో అహింసావాదులందరూ ఈ లెదర్ ని వదిలేసేయాలి. ఎందుకంటే లెదర్ ని మనం కొనుగోలు చేస్తే దాని అది హింసకి మనము కాంట్రిబ్యూట్ చేస్తున్నట్టే, మనం పైసలు ఇస్తున్నట్టే, ఆ ఫండింగ్ ఇస్తున్నట్టే ఆ ఇండస్ట్రీకి. సో ఇవన్నీ అండి స్వాగ్ విశేషాలు. సో మీ అందరికి నేను ఇది వెబ్సైట్ ఇస్తున్నానండి, మీరు దానికి వెళ్ళొచ్చు. కాకపోతే ఇదంతా ఇంగ్లీష్లో ఉంది, మీరు ఇంగ్లీష్ చదవగలితే మీరు వెళ్ళండి. వీక్లీ సబ్స్క్రిప్షన్స్ వస్తాయి మీకు, వీక్లీ ఎవ్రీ వీక్ మీకు న్యూస్ లెటర్స్ వస్తాయి సండే సండే. సో మీరు దాన్ని తీసుకోవచ్చు. సో ఇలాగ మనందరం కలిసి స్వాగ్ వారియర్స్ లాగా, స్వాగ్ యోధుల్లాగా మనమందరం మనల్ని మనం తీసుకుని ఈ పదం ద్వారా మనం వెళ్దామని నేను మీ అందరికి సవినయంగా కోరుకుంటున్నాను, సవినయంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. ఈ 21 క్వశ్చన్స్ ఎక్సలెంట్ మేడం. మీ క్లాస్ జరుగుతున్నంతసేపు మా లోపలికి మేము వెళ్ళడానికి అద్భుతమైనటువంటి అవకాశం 21 ప్రశ్నలు ఇచ్చాయి. అలాగే స్వాగ్ విషయంలో మేమందరం కూడా పార్టిసిపేట్ చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీరందరూ చాలా ఇంపార్టెంట్, మీరందరూ పేరు పేరున మీ అందరికి థ్యాంక్ యూ చెప్తూ, మీ అందరికి ఇన్విటేషన్ ఇస్తూ ఈ స్వాగ్ అనే కాన్సెప్ట్ ని, ఇది స్వాగ్ అనేది పత్రి గారి కళ్ళండి, పత్రిగారి ప్రాజెక్ట్ ఇది. ఇది నాది మీది కాదు, పత్రిగారి ప్రాజెక్ట్ ఇది. సో పత్రిగారి నుంచే ఈ స్వాగ్ అనే కాన్సెప్ట్ జన్మించింది, ఆయన ఐడియా. ఎందుకంటే ప్రతి చోట ఆయన మొన్ననే చెప్పారు టీవీలో కూడా, అంటే అదే పిఎంసీలో, ప్రతి చోట వెళ్తారు మొక్కల్ని నాటిపిద్దాము అని చెప్పి. సో ప్రతి చోట వెళ్ళి ఆ చోట 4 రోజుల్లో ఉండి మొక్కలు నాటిపించే ప్రోగ్రామ్ పెడదామని చెప్పేసి ఆయన పిఎంసీలో అనౌన్స్ చేశారు అందరికి. సో మనం కూడా ఆయన దారిలోనే వెళ్దాం, మొక్కలని నాటుదాము, నీటిని వృధా చేయొద్దు, యానిమల్స్ ని వదిలేద్దామండి, జంతువులను వదిలేద్దాం, వాటిని వాటి పాటను వాళ్ళని జీవించనివ్వండి. మనకేదో అలవాట్లు ఉన్నాయని చెప్పి, మనకేదో అభిప్రాయాలు ఉన్నాయని చెప్పేసి మనం వాటి మీద రుద్దరాదు కదా. మనకే హక్కు ఉంది వేరే ప్రాణి మీద మన అభిప్రాయాలని, మన అలవాట్లని రుద్దడానికి? ఏ హక్కు లేదు. మీ మీద మీరు రుద్దుకోండి, నో ప్రాబ్లం. వేరే ప్రాణి మీద మనము మన నమ్మకాలని, మన ఆలోచనలని, మన అలవాట్లని వేరే వాళ్ళ వేరే ప్రాణి ఏ ప్రాణి అయినా కానివ్వండి, దాని మీద మనం రుద్దొద్దు. అదే జోక్యం చేసుకోకపోవడం అంటే నాన్ ఇంటర్ఫిరెన్స్ అంటారు.
non-interference in anybody's life. ఏ జీవి ఏ ప్రాణి జీవితంలో మీకు జోక్యం చేసుకునే హక్కు లేదు. అది జంతువు అయినా కావచ్చు, మనిషి అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంకా ఎవరికైనా ఏదైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగండి. నాకు తెలిస్తే నేను సమాధానం చెప్తాను, నాకు తెలియకపోతే నేను తెలియదు అని చెప్పేస్తాను. ప్లీజ్ నన్ను క్షమించండి. Yes. Yes, my dear friends. Silent type and under ai baboy. Ilaite laga. Thank you, madam. Madam Anuradha garu, Naidupeta Pyramid Society president, madam. Matladana Anuradha madam. Matladana. Okay. నమస్తే మేడం. నమస్తే అమ్మా. చాలా బాగా చెప్పారు మేడం. ఆ 21 పాయింట్స్ కూడా అసలు ఎంత లాస్ట్ చెప్పిన ఆ 3 పాయింట్స్ అన్ని మార్పులకి సిద్ధమవుతాం మేడం. నేను కూడా మీతో కలిసి చేస్తాను. 21 ప్రశ్నలు చాలా బాగున్నాయి మేడం. వచ్చాయి మేడం. మేడం చెప్పండి మేడం. హలో మేడం. అది వేరే వాళ్ళు కనెక్ట్ అయ్యారు మేడం మధ్యలో. చెప్పండి చెప్పండి. చాలా బాగున్నాయి మేడం. ఆ లాస్ట్ ఆ 3 పాయింట్స్ చెప్పారు చూడండి. అందరము వచ్చేద్దాం మేడం.